పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేవేల నుంచి ముగ్గురు పోటీ చేస్తారు మూడు పార్టీల నుంచి. ఈ మూడు పార్టీల నుంచి ఎవరికి మీరు ఎవరికి ఓటేస్తారు, ఏ అభ్యర్థిని గెలిపించుకుంటారు? డెఫినెట్గా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తాం మేము. ఎందుకన్నా? కొండా విశ్వేశ్వరరెడ్డి అధికారంలో లేకున్నా గత 15 నుంచి ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి, ఒక మచ్చలేని నాయకుడు, ఒక స్కామ్ అనేది అతనికి ఏమి తెలియదు. కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే రాజకీయంలోకి వచ్చి బాగా బలపడమని చూస్తారు, కానీ ఆయన బలపడ్డ వ్యక్తి అలాంటి ఆశలు ఏముండే ఆయనకు. ఏదైనా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో 15 అధికారంలో లేకున్నా ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు కాబట్టి అతనికి ఓటేస్తే చేవల్ల అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు మొత్తం 17 సీట్లు ఉన్నాయి అన్న అసెంబ్లీ మొత్తం, సారీ తెలంగాణ మొత్తం 17 సీట్లు, ఎంపీ సీట్లు ఉన్నాయి. 17 సీట్లు ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? బీజేపీకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకన్నా? సెంట్రల్లో బీజేపీ ఉంది, చాలా మంచి కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు స్టేట్ రాజకీయాలు అంటే ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంది, కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మాది సెంట్రల్లో వస్తే బాగుంటుంది అని చెప్పి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలను డైవర్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇంతకుముందు 15 ఉన్న బీజేపీ గవర్నమెంట్లో ఒక స్కామ్ జరగలేదు, మత విద్వాంసాలు కొట్లాటలు జరగలేదు. మోడీ ఇచ్చిన గ్యారంటీ కంపల్సరీ నిలబెట్టుకుండు ప్రతి ఒక్కటి. ఆయన ఏమేమైతే ఎన్నికల మేనిఫెస్టో ముందు 15 ముందు ఏమేమి వాగ్దానం చేసిండో ఆయన మాట మీద నిలబడి ప్రతి ఒక్కరికి ఆ మాట నెరవేర్చింది. కావున సెంట్రల్ మోడీ వస్తాడు, ఇప్పుడు మన తెలంగాణలో కూడా అధిక సీట్లు బీజేపీకే వస్తాయి. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేవేల నుంచి ముగ్గురు పోటీ చేస్తున్న మూడు పార్టీల నుంచి, ఏ పార్టీ నుంచి ఏపీ మీకు గెలిపించుకుంటారన్న? మాకైతే మాకు బీజేపీ బెస్ట్ అన్న సెంట్రల్లో. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాకు. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు? ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చాలా మంచి పని చేశారు కాబట్టి వాళ్ళకి వేయాలని అనిపిస్తుంది మాకు సెంట్రల్లో. ఇప్పుడైతే బీఆర్ఎస్ అయితే ఏమి రావు, వస్తే కాంగ్రెస్ అని వస్తే లేకుంటే బీజేపీ వస్తాయి, కానీ కంపల్సరీ బీజేపీకే సపోర్ట్ ఇస్తాం మేము. కాంగ్రెస్ ఎందుకు ఓటారు? వాళ్ళు సెంట్రల్లో ఇంకా రాలే అయితే రారు, ఏం పనులు అయితే చేయలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీ ఇంకా వేయలేరు వాళ్ళు. వాళ్ళు 6 గ్యారంటీ ఇచ్చారు కదా, ఏ గ్యారంటీ ఏ అమలు చేసారు? ఆయన ఒక్కడే కదా ఇప్పుడు అమలు చేసింది, ఒక బస్సు మాత్రం ఫ్రీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి, మిగతా ఏం చేయలేడు కాబట్టి ఆయనకి ఏమని అనిపిస్తున్నారు. ప్రధానమంత్రి ఎవరు అవుతారు? ప్రధానమంత్రి అయితే ఈయన అవుతారు, నరేంద్ర మోడీ. ఎందుకు? ఎందుకు ఆయనే అవుతాడు అన్న. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేవేల నుంచి మీరు ఎవరిని గెలిపించుకుంటారు? కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకుంటారు. బీజేపీ? బీజేపీ. ఎందుకు బీజేపీని? ఎందుకు బీజేపీ అంటే అది అప్పటి నుంచే ఇష్టం మాకు. అప్పటి నుంచి బీజేపీకే ఉన్నాం, ఇప్పుడు కూడా బీజేపీకే ఉంటాం, ఎప్పుడు కూడా బీజేపీకే ఉంటాం, ఇప్పటికీ ఎప్పుడు కూడా. అది రాని రాకపోని అది మాకు సంబంధం లేదు. మాకు ఎంతో ఇష్టం, ఇక బీజేపీ అంటే ఎంతో ఇష్టము, దానికోసం దానికి వేస్తాం. ఇప్పుడు సెంట్రల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ మోదీనే వస్తుంది. ఎందుకు మోదీ గారే? ఎందుకు మోదీ గారే? ఎందుకంటే ఇప్పుడు మంచి పనులు చేస్తుండు కాబట్టి మోదీ గారే వస్తారు. ఇప్పుడు మనకు ఇది అయోధ్యలో ఇప్పుడు మనకు రామ మందిరం కట్టించాడు, ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినా కూడా ఎవరు చేయలేకపోయారు, మోదీ గారు చేసారు. అది ఆయన ఒక్కనికే సాధ్యం, ఆయన వల్ల కూడా ఆయనకు దానివల్ల కూడా ప్లస్ పాయింట్ ఆయనకే ఉంటుంది, ఆయనకే మద్దతు ఇస్తారు. ఎందరు ఇప్పుడు తెలంగాణ వైపు చూసుకుంటే మొత్తం 17 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు, ఈ ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఎక్కువగా అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఫామ్లోకి వస్తుంది, ఎన్ని పార్టీలు వస్తాయో చెప్పలేం కానీ మినిమం అయితే వస్తాయి, ఒక 7 నుంచి 8 లోపు అయితే బీజేపీ కొట్టవచ్చు. అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేవేల నుంచి ముగ్గురు పోటీ చేస్తున్న మూడు పార్టీల నుంచి, ఏ పార్టీ ఏ అభ్యర్థిని గెలిపించుకుంటారు మీరు? బీజేపీ. బీజేపీ. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు? ఆయన. ఎందుకన్నా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు? ఎందుకు బీజేపీ అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉంటే దేశానికి రక్షగా ఉంటుంది, పక్క దేశాలు కూడా భయపడుతుంది మోడీ ఉంటే, అందువలన బీజేపీ అంటే ఇష్టం మాకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక ఏం పనులు చేస్తలేరు, ముస్లింలకు సపోర్ట్ ఇస్తారు. మాకు హిందువులకు మోడీ కావాలి, 100% మోడీ ఉండాలి పైన. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా అక్కడ కేంద్రంలో మాత్రం మోడీ ఉండాలి.